వర్ధంతి సందర్భంగా అమెరికాలో ఉన్న పెద్ద కుమారుడు సహకారంతో గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రీ స్కూల్ పిల్లలకు ఉచితంగా కుర్చీలు పలకలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ బుద్ధాల సత్యబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోడలు అరుణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన మామయ్య గారైన అల్లు సీతయ్య గారి వర్ధంతి సందర్భంగా వారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం అంగన్వాడీ పిల్లలకు కూర్చోవడానికి కుర్చీలు పలకలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుమారుడు అల్లు రామకృష్ణ, కోడలు అరుణ, గ్రామ వైఎస్ఆర్ నాయకుడు గింజాల లోవరాజు, అంగన్వాడీ టీచర్స్ ఎంవి తిరుమల కుమారి, జి బాల వెంకటేశ్వరి మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మూడవ వర్ధంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఆయన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేయాలని మా బావగారు అమెరికాలో ఉన్నారు. ఆయన ప్రతి సంవత్సరం కూడా మర్చిపోకుండా ఒక నెల రోజులు ముందుగానే మా మామయ్య గారి వర్ధంతిని గుర్తు చేస్తూ మీరు ఏదో ఒకటి ప్లాన్ చేయండి, ఏదో ఒకటి గుర్తుగా ఆయన జ్ఞాపకార్థంగా ఇవ్వాలి అని మాకు చెప్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఇలా ఏం చేయాలో అని ఆలోచిస్తూ మాకు ఇలా అంగన్వాడీ సెంటర్స్ పిల్లలకి ఏదైనా అవసరమైనవి ఇవ్వాలని అనుకున్నాము. వెంటనే మా బావగారు ఒప్పుకొని డబ్బులు వేయడం అనేది జరిగింది. వెంటనే వాళ్ళ టీచర్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం అవసరమో అవి తెలుసుకొని అవి తీసుకున్నాము. సో ఈ మీ అందరి సమక్షంలో ఇది ఇవ్వాలని జరుపుకోవాలని మా కోరిక. మా కోరికను మన్నించి, మా అమ్మాయిని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. సో ఈ కార్యక్రమం జరిగిన చేయవలసిందిగా కోరుతున్నాను.